తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. వైసీపీ బీజేపీ కంటే ముందు నుంచి టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేస్తుంది. తిరుపతిలో తిరిగి విజయం సాధిస్తామని వైసీపీ చెప్తుంటే విజయం తమదే అని టీడీపీ అంటుంది. టీడీపీ అభ్యర్థిని పానబాక లక్ష్మి కోసం టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్ తిరుపతిలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రేపటి నుంచి చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు. రేపటి నుంచి 8 రోజుల పాటు అంటే ఈ నెల 15వ తేదీ వరకు ప్రచారం చేయబోతున్నారు. ముందుగా 7వ తేదీ తిరుపతికి చేరుకుంటారు. తర్వాత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పార్లమెంట్ పరిధిలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహించబోతున్నారు. బాబు 8 రోజుల పాటు తిరుపతిలోనే ఉండి ప్రచారం చేయబోతుండడంతో ఈ ఉప ఎన్నికపై మరింత ఆసక్తి పెరిగింది. మరి ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఉన్నారో మే 2 వరకు వేచి చూద్దాం. దురాగతాల్ని వాళ్ళు ఏ విధంగా ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నూనె కానీ నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పేదవారి మీద భారం పెట్టడం జరిగింది. పెన్షన్ 3000 రూపాయలు ఇస్తారని చెప్పి ఎన్నికల వరకు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి 2250 ఇచ్చినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే మా వంశంలో మాట తప్పడం లేదు మడం తప్పడం లేదని చెప్తున్నారు. మీరు ఎన్నికల ప్రచారంలో 3000 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరు ఏ ఒక్క వ్యక్తికైనా మాట నిలబెట్టుకున్నారా? ఆ విషయం మీద మరి ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించి తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ఓటర్లందరినీ కూడా మేము ప్రభావితం చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. చిట్టమూన్ మండలానికి క్లస్టర్ ఇన్ఛార్జిగా వచ్చిన గౌరవ మాజీ శాసనసభ్యులు దెందులూరు ఎమ్మెల్యే గారు మా నాయకులు ఈరోజు చిట్టమూన్ మండలానికి రావడం జరిగింది. చిట్టమూన్ నేను ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ కూడా ఈరోజు నుంచి ఎలక్షన్ అయ్యాక 15 రోజుల పాటు ఈ మండలంలో ఉండే 23 పంచాయతీలను కూడా పర్యవేక్షిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అదేవిధంగా ఏ విధంగా ఈరోజు ఈ యొక్క నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగాయి అన్ని కూడా వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఓటడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఈరోజు చిట్టమూరు మండలంలో మొట్టమొదటిగా చిట్టమూరు గ్రామంలో అన్న ప్రభాకరం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమం సుదీర్ఘంగా 15 రోజుల పాటు ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తుంది, తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు, సమస్యల పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఆ పార్టీకి లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా మేము గత 40 సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటున్నాం కానీ పట్టాలు లేవు. పట్టాలుంటే పొలాలుండవు, పొలాలుంటే పట్టాలుండవు, రెండు ఉంటే నీళ్లుండవు, నీళ్లుంటే కరెంట్ ఉండదు. ఈ విధంగా ఏదో ఒక సమస్యతో ప్రతి కుటుంబం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మన రాపూర్ మండలం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో అనేక బీడు భూములు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి మన పైగిలి ఈ పరిసర ప్రాంతాల్లో 4000 ఎకరాలు బీడు భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి దాదాపు 80% ఒక్క ఎకరా కూడా భూమి లేనటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఈ నారాపూర్ మండలంలో ఉన్నారు. మీ ముందు పెడుతున్నాను. మీకు తెలిసినట్టు మీరు చాలా రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ చింతామోహన్ గారు, లేకపోతే టీడీపీ అభ్యర్థి, లేకపోతే వైసీపీ అభ్యర్థికి పార్లమెంట్ కి పంపించడానికి ఓటేశారు. కానీ వాళ్ళు అక్కడ వెళ్ళి మీకోసము ఏమీ చేయలేదు. వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడారా అని కూడా మీకు ఎవరికి తెలియలేదు. అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఎందుకు మీరు ఓట్ వేయాలని చెప్పి, ఎందుకంటే అక్కడ ఢిల్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ పార్టీకి వేస్తే నేను మీ ప్రతినిధిగా అక్కడ వెళ్ళి పార్లమెంట్